Welcome to Yo-Yo Cine Talkies. నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని బుధవారం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర కావడంతో ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రానికి తొలి షో నుంచే మంచి రెస్పాన్స్ మొదలైంది. బాలయ్య నటన, క్రిష్ దర్శకత్వం, బుర్రా సాయి మాధవ్ అందించిన డైలాగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఎన్టీఆర్ కథానాయకుడు విడుదలైన కొన్ని గంటలలోపే భారీ షాక్ తగిలింది. అన్ని భారీ చిత్రాలు తరహాలోనే ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం పైరసీకి గురైంది. తండ్రి పాత్రలో బాలకృష్ణ జీవించాడంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. బసవ తారకం పాత్రలో విద్యాబాలన్, హరికృష్ణ పాత్రలో కళ్యాణరామ్ నటన కూడా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా దివిసీమ ఉప్పెన, రాజకీయ పార్టీని ప్రకటించే కీలక సన్నివేశాల్లో బాలయ్య అద్భుతంగా నటించాడు. ఎన్టీఆర్ ఐకానిక్ రోల్స్ గా చెప్పబడే శ్రీకృష్ణుడు, రావణ బ్రహ్మ లాంటి పౌరాణిక పాత్రలో బాలయ్య ఒదిగిపోయాడనే చెప్పాలి. అభిమానుల నుంచి వస్తున్న స్పందనతో జోష్ లో ఉన్న చిత్ర యూనిట్ కు ఎదురుదెబ్బ తగిలింది. చిత్ర పరిశ్రమ, తమిళ రాకర్ సంస్థ పెను శాపంగా మారింది. భారీ చిత్రాలన్నిటికీ తొలి రోజే ఈ సంస్థ ఆన్లైన్ లో లీక్ చేస్తోంది. 2.0 లాంటి చిత్రాలనైతే విడుదలైన కొన్ని గంటల్లోనే లీక్ చేసింది. తాజాగా తమిళ రాకర్ స్పంజా ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంపై కూడా పడింది. సినిమా మొత్తాన్ని ఈ సంస్థ లీక్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్ర యూనిట్ పైరసీ ప్రభావం నుంచి సినిమాని రక్షించడానికి వెంటనే చర్యలు ప్రారంభించారు. పైరసీ లింకులను తొలగించడానికి ఈ చిత్ర టీం ప్రయత్నిస్తుంది. పైరసీ లింకులు అంతటా వ్యాపించకుండా వేగంగా తొలగిస్తే కొంతవరకైనా నష్టాన్ని తగ్గించవచ్చు. ఇదిలా ఉండగా నేటి నుంచి ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రానికి సంక్రాంతి పోటీ మొదలు కానుంది. నేడు రజని పేటా చిత్రం, జనవరి 11 వినయ విధేయరామ, 12 F2 చిత్రాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రానికి తొలి రోజు నుంచి మంచి ఓపెనింగ్స్ నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం యుఎస్ లో గౌతమి పుత్ర శాతకర్ణి వసూలు అధిగమించి బాలయ్య కెరియర్ లోనే హైయెస్ట్ గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు ఏ విధంగా ఉన్నాయో తెలియాల్సి ఉంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.